हाई फ्रेंड्स, वेलकम बैक टू लली व्लॉग्स। अंदर ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్, చాలా బాగున్నావా? మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా। సో ఇక్కడ పద్దు ఏం చేస్తుందా అనుకుంటున్నారా? సో ఈరోజు ఏంటి డిఫరెంట్ బ్లాగ్ అన్నమాట, మా ఇంట్లో కాదు పద్దు వాళ్ళ ఇంట్లో ఇది। సో ఈరోజు స్పెషల్ డే ఏంటంటే, ఈమె కొబ్బరి కట్ చేస్తుంది కదా, కొబ్బరి చట్నీ చేస్తుంది దోశలోకి ఇడ్లీలోకి అనుకోకండి, ఈమె పచ్చి కొబ్బరి చికెన్లో మటన్లో వేస్తుంది అన్నమాట। సో ఈరోజు ఏంటంటే పద్దువాల ఇంటికి ఎందుకు రావడం జరిగిందంటే, అఖిల్ బర్త్డే అన్నమాట పద్దువాల బాబుది। సో వంటలు అవి చేస్తున్నాం అన్నమాట కలిసి ఇక్కడ। సో తన కొంచెం హెల్ప్ చేద్దామని వచ్చా। సో పచ్చి కొబ్బరి వేసిదంట ఆమె అందులో। సో ఇక్కడ ఆనియన్స్ అవి అన్ని కట్ చేసి పెట్టినాము, నేనే కట్ చేస్తున్నా ఆనియన్స్ అన్ని చికెన్ మటన్ పెరుగు చట్నీలోకి। తనేమో చికెన్ వండడానికి కోసం చికెన్లో ఏమేమి మసాలాలు కావాలో దానికి ప్రిపేర్ చేస్తుంది చికెన్లో మటన్లో। సో పచ్చి కొబ్బరి వేస్తుంది అంట, నేనైతే ఎప్పుడు పచ్చి కొబ్బరి అయితే వేయలేదండి, కానీ వంట చేసిన తర్వాత తిన్నాం కదా సూపర్ ఉంది, బాగుంది అసలు। నేను ఎప్పుడు పచ్చి కొబ్బరి వేయడం చూడలేదు, వేయలేదు కూడా ఏ కర్రీలో। నేను తను వేసింది పచ్చి కొబ్బరి ఒక కొబ్బరికాయ అంతా వేసింది, మొత్తం చికెన్లో మటన్లో రెండిట్లో వేసింది, ఇంకా కొంచెం మిగిలితే ఫ్రిడ్జ్లో కూడా పెట్టింది। సో ఇక్కడ ఆనియన్స్ అనేవి కట్ చేస్తున్నా బగారా రైస్కి చికెన్కి మటన్కి, నేను మిగతాదంతా పక్కన తనే చేసుకుంది। సో ఈ మసాలా దేనికి అనుకుంటున్నారా, పచ్చి కొబ్బరితో పాటు ధనియాలు, గరం మసాలా, షాజీరా, లవంగ, ఇలాయచి। ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దల్లీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో కళ్ళు ఇల్లే అనుకునే అనుకుంటున్నారా? సో పెద్దవాళ్ళ ఇంటికి వచ్చాము, పెద్దవాళ్ళ వాళ్ళ బాబు బర్త్డే ఈరోజు। సో అందరు అక్కడ ఉన్నారా, మెల్లిగా మాట్లాడుతున్నాం హాల్లో। సో ఈరోజు పెద్దవాళ్ళ బాబు బర్త్డే, సో ఇక్కడ వంటలు అవి జరుగుతున్నాయి। సో పద్దు కొంచెం హెల్ప్ చేయడానికి రమ్మంటే వచ్చా, తను వస్తుంది మాట్లాడిస్తా చూడండి। ఇక్కడ కింద పెట్టిన చికెన్ కోసం ఇక్కడ ఆనియన్స్ కట్ చేసాను, ఏంటిదే ఏది కేక్, ఇది నైట్ కట్ చేసిన కేకా? బో కట్ చేసి నా కొంచెం అంతా సన్నిగానికి కూడా ఇయ్యే కేక్ చిన్నపిల్లలకు పంచేస్తా, ఎందుకంటే పాప వాళ్ళు అన్న 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 అని తిరుగుతారు। ఆర్డర్ వస్తున్నాయి కదా, తినే మరుగుతుండ్రు। సో పద్దు బిజీ ఉంది, మాట్లాడాను కుదరలేదు, మాట్లాడిస్తా। సో ఇక్కడ ఉంది 2 kg 2.5 kg చికెన్, కేజీ 1.5 kg మటన్ తీసుకొచ్చారు, కొంచెం ఎవరు కూడా ఎక్కువ మంది లేరు, నార్మల్గా ఇంట్లో వాళ్ళే మేము అంతే। సో ఇక్కడ ఆనియన్స్ అవి వీటికి ఎన్నెన్ని కావాలో పక్కన తీసుకున్నావా? సో చికెన్ కర్రీ అయితే చేస్తుంది, ఇది రాక్ సాల్ట్ అండి, పింక్ కలర్లో ఉంది కదా, నేను కూడా ఈసారి ఇదే తీసుకొస్తా, బాగుంది రాక్ సాల్ట్ మంచిదంట। మాల్స్లో మన డీమార్ట్లో కూడా రాక్ సాల్ట్ అనేది దొరుకుతుంది, వైట్ ఆటా సాల్ట్ కానీ ఆశీర్వాద్ కానీ దొరకట్లేదు, మొన్న కూడా వెళ్తే రాక్ సాల్టే పెట్టారనమాట। సో చికెన్ కర్రీ అయితే మొత్తానికి పద్దు చేస్తుంది, ఆ పక్కన కడాయిలో ఏమో ఫిష్. సో ఒకటే పీస్ ఉందంట, నాకు టేస్ట్ ఇవే బాగుంది, నిన్న తెచ్చుకున్నాం ఫ్రై చేసుకున్నాం, ఒకటే మిగిలింది, నీకు ఫ్రై చేసి ఇస్తా నువ్వు తిను అంటే వద్దువే అంటే కూడా వినట్లేదు, ఒక పీస్ ఉందంటే టేస్ట్ చేయాలంట, సో అక్కడ పక్కన పొయ్యి మీద పెట్టింది అనమాట। అంత బిజీలో కూడా, అంత పనిలో కూడా పాపం నా కోసం ఫిష్ అనేది ఫ్రై చేసి ఇస్తుంది అది అనమాట। సో బాగుంది నిజంగా, తిన్నా ఫిష్ చాలా బాగుంది, నేను ఇలా వేయించాను అనమాట కడాయిలో ఇంత నూనె పోసి ఏం వేయించాను, నేను నార్మల్గా పెంక మీద ఆయిల్ పోసి ఒక 10 pieces దాకా ఫిష్ పెట్టేసి మూత పెట్టేస్తా అది అనమాట, పెద్దేమో డీప్ ఫ్రై చేస్తుంది అనమాట, ఇక్కడ చికెన్ కర్రీ కూడా గబగబా అయిపోతుంది। హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లల్లీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మా బాబు బర్త్డే అండి, సో అందరు విష్ చేయండి మా బంగారం. సో వీడి పేరు అఖిల్, వీడి పేరు పెద్ద కొడుకు, బర్త్డే ఈరోజు. సో ఇక్కడ మేము వంటలు అవి చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, మా బాబు ఈరోజు అందరికి ట్రీట్ ఇవ్వడానికి వెళ్తున్నాడు। అవునా? ఏది ఏది అక్కగా
सो अखिल बर्थडे इवाल अंदर विश चेयंडी कमेंट लो आगरा इतना नाटक चेयंडी चूडो नीक एंदुकु वस्तुंदि नीक एमला नाकु अम्मायिनि इस्तलेरुले సో అఖిల్ బర్త్డే ఈరోజు పద్దు వాళ్ళ బాబు బర్త్డే ఈరోజు సో వంటలాగా చేస్తున్నాం ఇక్కడ మేము వీడి పేరు చూడండి ఒకసారి చూపి వీడి ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిగ్గు చూడండి ఎట్లా సర్ప్రైజ్ కావాలంటున్నా చెప్పు సో ఈరోజు మా బాబు బర్త్డే అందరు విష్ చేయండి బ్లెస్ చేయండి బాగా చదవాలి అని దీవించండి సో ఇక్కడ వంటలు జరుగుతున్నాయి బర్త్డే సందర్భంగా బర్త్డే సందర్భంగా వంటలు జరుగుతున్నాయి చికెన్ మటన్ అండ్ ఏంటి ఇంకా బగారా రైస్ అంటే ఇంకా పెరుగు పచ్చడి సో వంటలు జరుగుతున్నాయి అందుకే చెమటలు అయిపోయినాయి మొత్తం వంటలన్నీ నాతోనే చేయిస్తుంది అంత లేదు నేను చేసిన ఓన్లీ ఉల్లిపాయ కటింగ్ ఒకటే ఆమె మిగతాదంతా నేనే చేస్తున్నా అదేం చేయలేదు సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అంటే ఇదే సో మొత్తానికి అయితే వంటలు జరుగుతున్నాయి వంటలు అయితే జరుగుతున్నాయి మొత్తానికి ఎందుకే లాగుతున్నావు పిచ్చిదారా అంటే నువ్వు మరీ అంత వెళ్ళిపోతున్నావు కదా అని సరే ఓకే మళ్ళీ కలుద్దాం ఇంకా ముందు కలుద్దాం మా చెల్లె పిండి తెప్పించిందంట తీసుకొని పో అంటున్నా జోదేకి సల్మాన్ ఎలా పక్క చెల్లె అంకల్ మా బోలీ నీకు ఇంత బిజాదాలు చాటలు వెళ్ళి అమ్మి చాటా లేదు కవర్ లా ఖుషి పద్దంటి కా బోలే లెక్ జా హే రే ఆ రే వేస్తున్నా వస్తున్నా ఏ పోయి చికెన్ సల్మాన్ సత్తాన రొట్టె వచ్చి పోతు మార్తి సో వీళ్ళైతే కూడా పడతా ఉన్నారు సో ఇక్కడైతే మటన్ ఇంకా చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది తినడం కూడా స్టార్ట్ చేశారు అక్కడ తిన్నామంటే అక్కడ పార్టీ జరుగుతుంది వాళ్ళది సో పార్టీలోకి చికెన్ తీసుకెళ్తున్నారు అన్నమాట రైస్ అయితే ఇంకా అవ్వలేదు చెయ్యాలి రైస్ ఇంకా అక్కడైతే పార్టీ జరుగుతుంది మొత్తానికి సో వైష్ణవి వచ్చి వైష్ణవి అంటే పేరు తంది సో బూబల్ అని పిలుస్తాం ఇంట్లో తనకి వీడియోలో రావడం ఇష్టం లేదు అయినా సరే దానికి సతాయిస్తూ ఉంటాను నేను సో అక్కడ పార్టీ జరుగుతుంది కాబట్టి చికెన్ తీసుకెళ్ళింది ఇంకా రైస్కి గిన్నె పెట్టింది పద్దు ఇది మటన్ కోసం ప్రిపేర్ చేసిన చికెన్ అయితే గబగబా అయిపోయింది సో ఇదన్నమాట అండి ఈరోజు బ్లాగ్ నా బ్లాగ్ అని నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి సరేనా మటన్ అయితే సూపర్ నచ్చిందండి ఎంత నీట్గా ఉందండి మటన్ అంత నీట్గా ఉంది పీసెస్ కూడా చాలా బాగా ఇచ్చారు కేజీనర అనుకుంటా ఇది బాగుంది చాలా బాగుంది కేజీగా కేజీనర తెలియదు మొత్తానికి నాకైతే కానీ పీసెస్ మాత్రం చాలా నీట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి పీసెస్ చాలా బాగా ఇచ్చారు మటను అంటే నార్మల్గా షాప్లో తీసుకొచ్చారు సో తెలిసిన వాళ్ళు అయితే మనకు మంచిగా ఇస్తారన్నమాట తెలిసిన వాళ్ళు అందరు కాబట్టి ఇక్కడ మనకి పద్దు వాళ్ళ హస్బెండ్కి కూడా అంత ఇక్కడ తెలిసిన వాళ్ళే మొత్తము సో ఇదే అన్నమాట వ్లాగ్ ఈరోజుది కొత్త వాళ్ళు కానీ ఒకవేళ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి మర్చిపోకండి కామెంట్ పెట్టండి వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి సరేనా పద్దు ఎంత ఫాస్ట్గా వంట చేసేస్తుందో అసలు తెలియట్లేదు అంత ఫాస్ట్గా చేస్తుంది అయినా వాళ్ళ స్టవ్ అయితే బెబచ్చంగా మండుతుంది పెద్దగా మండుతుంది అది చేపించాలంట అలా మండుతుందంట నేను కూడా చేపించాను నా స్టవ్ చాలా చిన్నగా వస్తుంది ఎంత చిన్నగా వస్తుంది అంటే ఊరికి కడుగుతూ ఉంటాను నేను స్టవ్ అందుకని మంట అనేది చిన్నగా అయిపోయింది సో ఇదండి ఈరోజు కొంచెం డిఫరెంట్ బ్లాగ్ అనమాట మా ఇంటిది కాకుండా బయట వాళ్ళ ఇంటిది నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటిది మటన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోతుంది తినాలనిపిస్తుంది కదా వచ్చేయండి అయితే ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే అయిపోయింది నా మటన్ కర్రీ అవుతుంది పద్దు ఫాస్ట్గా నాకన్నా ఫాస్ట్గా వంట చేస్తుంది
వంట చేయడంలో ఫస్ట్ అన్నమాట. స్ప్రింగ్ కావాలి టమాటాలా ఉడకపోస్తుంది వంట రూమ్లో, చాలా చాలా ఉడకపోస్తుండే. ఎన్ని కావాలమ్మ టమాటాలు? మూడే అంట లెక్క ప్రకారం. ఒకటి, రెండు, మూడు. ఇంతకన్నా మంచిది నాలుగు తీసుకెళ్తాం. మూడు తీసుకెళ్ళాం, మూడే నాలుగు. సో ఇదన్నమాట అండి, మా ఇంట్లో కూడా బర్త్డే అయితే ఏదైనా ఫంక్షన్ అయితే పద్ధతిని వంటలు చేయించాలని ప్రిపేర్ అయిపోయినాను అనమాట. డిసైడ్ అయిపోయినాను ఇంకా, అదైతే గబగబగబా చేసి పడేస్తుంది. కట్ చేసి ఇస్తే చాలు, ఇంకా దానందన వేసి పడేస్తుంది. ఇంకొకటి మీకు స్పెషల్ ఏం తెలుసా, బగారం రైస్ తను ఆనియన్స్ వేయదు. అది ఈరోజు నేను కనుక్కుంది ఏంటంటే, మనమైతే ఆల్మోస్ట్ ఫస్ట్ ఆయిల్ వేసి తర్వాత గరం మసాలాను ఏదో వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని అల్లం పెట్టి వేసుకొని పోసుకుంటుంటారా, పెద్ద ఏం చేస్తామంటే ఆనియన్స్ వేసి మామూలుగా నూనెలోనే గరం మసాలా వేసి కొత్తిమీర పుదీనా అంతా వేసేసుకొని ఏసరి పోసేస్తుంది అనమాట. ఇది మటను. సో దాని అట్లా కాదు, మామూలుగా ఎందుకు ఉల్లిపాయ వేయదని అడిగితే ఏమంటుంది, నైట్ ఒకవేళ మిగిలిపోయినా మార్నింగ్కి అన్నం పాడవ్వదు, జిగురు అనేది రాదు, ఉల్లిపాయతో జిగురు వస్తుంది, పాడవ్వదు, సాయంత్రం మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ దాకా కూడా ఉంటుంది అంటుంది. నిజమే. సో ఇది మటన్ కర్రీ. మటన్ కర్రీలో ఇంకోటి ఏంటంటే ఆయిల్ చాలా తక్కువ వేసేస్తాను, ఎక్కువ ఆయిల్ వేయదు. నేను అలాగైతే వేయదబ్బా, నేను చాలా ఆయిల్ వేసేస్తాను చికెన్లో. కానీ దాన్ని స్పెషల్గా వండినప్పుడు చికెన్ మటన్ బగల్ రైస్ వేసినప్పుడు కానీ ఆయిల్ మాత్రం చాలా వేసేస్తాను నేను. ఎందుకు చేతను అట్లా పడిపోతుంది అనమాట, తను చాలా తక్కువ ఆయిల్ వేస్తుంది అనమాట. సూపర్ కుదిరినే వంటలు కూడా, కారం కూడా లిమిట్గా వేసింది, సూపర్ సూపర్. గరం మసాలా కూడా ఎక్కువగా ఏం అవ్వలేదు, బాగున్నాయి వంటలు అయితే నీట్గా. సో ఈరోజు అయితే వ్లాగ్ ఇదండి. ఇందులో బటానీలు వేసి చేసింది మామూలుగా బగర రైస్లోనే, ఇక్కడేమో ఏదో యెల్లో కలర్ వేస్తుంది, నేనైతే ఆరెంజ్ వేస్తాను, దాన్ని వెల్లో వేసింది. బర్త్డేకి అయితే ఇలా వంట చేసుకున్నామండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వ్లాగ్ ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకో మంచి మంచి వీడియోస్ చేస్తాను నేను, ఎంకరేజ్ చేస్తే. అయిపోయిందండి, బగారం చేసేసారు. ఇంకా మటన్ కర్రీ, చికెన్ కర్రీ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఇదంతా క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేసుకొని కేక్ కటింగ్ తర్వాత సర్వ్ చేసుకుందాం. తొందర తొందరగానే వండేసిందండి, ఎంత ఫాస్ట్గా వండిందంటే అంత ఫాస్ట్గా వండి. నేను కూడా అంత ఫాస్ట్గా చేయను, నా నేనే ఫాస్ట్ చేస్తా అంటే ఈరోజు చూసిన ఇక్కడ నుండి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి అంత వంట అసలు. అమ్మో తొందరగానే చేసినవే. స్టవ్ పెద్దగా ఉంటే అది మంట ఈజీగా 5 మినిట్స్లో వేసేయచ్చు. తొందరగా చేసేసింది మంట, ఫాస్ట్ ఫాస్ట్గా మిక్స్ చేసేసింది, రుబ్బేసింది, కొబ్బరి రుబ్బేసింది, గరం మసాలా రుబ్బేసింది, మొత్తం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వంట చేసేసింది. నేను ఇంటికి వెళ్ళేసి కొంచెం మొహమ్మది కడుక్కొని వస్తా. కేక్ అంట పాప కేక్ కట్ చేస్తుంది అంట వాళ్ళ బాబుతో. బాబే చెప్తున్నాము తల్లి, పాప లేదా నువ్వు పాప ఇక్కడ చూడు ఒకసారి ఏం చేస్తున్నావు. వాళ్ళు గిన్నెలు తొంపా ఇప్పుడు సరే, మళ్ళీ కలుద్దాం. సో ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వద్దాం అనుకున్నా, ఇంకా తొందరగానే కేక్ కటింగ్ ఉంది అంటే ఇంక ఇంటికి వెళ్ళలేదన్నమాట. ఉన్న అవతారంతోనే కేక్ కట్ చేసేసాము. సో వీళ్ళిద్దరు అన్న చెల్లెలు అన్నమాట. సో కేక్ నేను బయట ఫోన్ మాట్లాడుతాను, కట్ చేశారు వాళ్ళు, మళ్ళీ వచ్చేలోపు కట్ చేశాడు వాడు. నేను వచ్చాక మళ్ళీ వీడియో తీసుకున్నా కొంచెము. నేను ఫోన్ వచ్చింది నాకు, అక్కడ ఫోన్ మాట్లాడడానికి వెళ్ళాను. నేను పిలిచారు వాళ్ళు, రా రా అంటే వస్తున్నా వస్తున్నా అని చేయి చూపిస్తా ఉన్నా, వాళ్ళు కట్ చేసేసారనమాట. సో ఈరోజు వ్లాగ్ ఇది, వీడికి బర్త్డే విష్ చేయండి అందరూ. అఖిల్ వీడి పేరు. సో అఖిల్కి బర్త్డే విష్ చేయండి అందరు కలిసి. ఇంకా కొత్త డ్రెస్ వేసుకొని వెళ్తాడు ఇప్పుడు, అందరు ఫ్రెండ్స్ కింద వెయిట్ చేస్తున్నాడు వాడికి కూడా. మన్ను ఇంకా అందరు చాలామంది ఫ్రెండ్స్, నా కొడుకు ఇంకా అందరు చాలామంది ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నాడు వాడికి. జోక్ వాడితో జోక్ చేస్తున్నా నేను, సిగ్గు అంటే చాలా సిగ్గు అంటే సిగ్గు వాడికి, చాలా సిగ్గుపడతాడు. సో కేక్ కటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు కింద. వాడు కిందికి వెళ్ళాలా ఆతృతిలో ఉన్నాడు అనమాట న్యూ డ్రెస్ వేసుకొని. సో వాళ్ళ ఫ్రెండ్స్ అంటే అదో ఉంటుంది కదా సరదా అదన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ వాళ్ళ మమ్మీ అనేది మేము కేక్ కట్ చేయించిన తర్వాత నువ్వు కిందికి వెళ్ళి కట్ చేయాలని చెప్తే సరే అన్నాడు పాపం. వాళ్ళ ఫ్రెండ్స్ ఆతృతిగా వెయిట్ చేస్తున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ కంటే బయట హోటల్లో తినిపిస్తున్నాడు, ఇంట్లో కాదు, ఇంట్లో మా మట్టికి వండుకున్నాము. సో బయటికి వెళ్ళి తినిపిస్తాడంట, వెళ్తున్నాడు అనమాట. సో బయట కేక్ కటింగ్ అయిపోగానే ఇంకా వాళ్ళకి అదనమాట, వాళ్ళ డాడీ
అఖిల్ వాళ్ళ డాడీ అయినా పక్కన పింక్ పింక్ టీషర్ట్లో ఉన్నాడు కదా, లైట్ పింక్, అది పద్దు. అండ్ శ్రీను పద్దు వాళ్ళ ఫ్రెండ్, పద్దు వాళ్ళ హస్బెండ్ ఫ్రెండ్ అనమాట, బ్లూ షర్ట్ బ్లూ గ్రీన్ షర్ట్ అయినా, ఆయన పేరు కూడా శ్రీనుయే. సో సన్నిగాడు ఉన్నాడు, సల్మాన్ గాడు ఉన్నాడు. సన్నిగాడు ఉన్నాడు కదా వెనకాల, వాడిని ఎత్తుకొని తిరిగా నేను వాడు చిన్న ఉన్నప్పటి నుంచి, అంత పెద్దగా అయిపోయి చూడంగా చూడంగా అలా. నాకు 14 ఇయర్స్ ఉన్నప్పుడు వాడికి ఏమో ఎంత 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఉండొచ్చు అదనమాట. ఈరోజు బ్లాగ్ ఇది, సల్మాన్ గాడికి అయితే ఎక్కడ ఆగుతాడు అసలు. సో ఈరోజు బర్త్డే బ్లాగ్ అయితే ఇలా ముగిసిందండి. విష్ చేయండి అఖిల్కి, అందరు బర్త్డే విష్ చేయండి, అందరు బర్త్డే విష్ చేయండి. వీళ్ళైతే రాసుకుంటున్నారు చాలా సీరియస్గా, బర్త్డే జరగని ఏం జరగని ఏమైనా కానీ అని. 10th కదా ఇప్పుడు, మన్ను మన్నుతో పాటే వైష్ణవి కూడా, వైష్ణవి ఫ్రెండ్ వచ్చి రాసుకుంటుంది ఇక్కడ సైడ్. సో అదనమాట. సల్మాన్ అయితే తగ్గదలే అంటున్నాడు, స్ట్రాబెర్రీ వెల్వెట్ కేక్ తీసుకొచ్చారనమాట. సో ఇది గప్ప తినేసింది మేము నోరేసుకొని అలా పెట్టి పిల్లలకి. రాలేదు ఇంకో ఫ్రిడ్జ్ లో పెట్టారా? ప్లేట్స్ లేవు తినడానికి పోతురు కదా. ఏడికి ఇది రెడ్ వెల్వెటా? ఈయనే ఉంది ఎవరికి? ఇంకైతే బాగా ఎత్తుకున్నా. అమ్మో ఇంత పెద్దగా తిన్నది యూట్యూబ్లో వేస్తా ఇప్పుడు. ఆ పిల్లలకి ఇవ్వలేదా నా కింద కేకు? ఇచ్చేయొద్దా? భూపాలి వెళ్ళిపోతుంది చూడండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ లైట్ లేదే. సో అఖిల్ అయితే న్యూ డ్రెస్ వేసుకున్నాడు, న్యూ డ్రెస్ బర్త్డే డ్రెస్ ఇదనమాట. కింద ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు కదా కేక్ కట్టింగ్కి వెళ్ళి, మళ్ళీ హోటల్కి వెళ్తారంట రెస్టారెంట్కి తినడానికి. సో ఇదనమాట వీళ్ళ మమ్మీ దగ్గర ఏదో చెప్తున్నాడు. సో మేమైతే ఇంకా తినడానికి ఇంకా వడ్డించుకుంటున్నాం, చాలా ఆకలి వేస్తుంది. నేను 10 వడ్డి చేసుకుంటున్నాం, ఆకలి వేస్తుందని ఫుల్గా. వాళ్ళేమో పార్టీ చేసుకుంటున్నారు, పిల్లలేమో కిందికి పార్టీ చేసుకుంటున్నారు, పెద్దవాళ్ళేమో వీళ్ళ హస్బెండ్ వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళేమో రూమ్లో పార్టీ చేసుకుంటున్నారు. మేమేమో తిందామనేసి ఇంకా పిల్లలకు పెట్టించేసి మేము తిందామని ఇంకా రెడీ అయిపోతున్నాం అన్నమాట. సో నోరూరుతిగా చూస్తుంటే వచ్చేయండి అయితే పార్టీకి మీరు కూడా. సో అదనమాట. ఇంకొకటి మీకు చూపిస్తా చూడండి, సల్మాన్ గడ్ అయితే ఎప్పుడు కేక్ ఇస్తారా ఇప్పుడు తిందామా ఇవ్వని వెయిట్ చేస్తున్నాడు. ఇంకోటి చూడండి ఇప్పుడు ట్విస్ట్, ఇది ఇప్పుడే కదా వెళ్ళింది చూడండి, 15 మినిట్స్ అయింది వెళ్ళి వీడు అవతారం వీడు రంగు ఇది చేసి పంపించారు ఫ్రెండ్స్ అందరూ. కింద కేక్ కటింగ్ జరిగింది కదా. సో ఇదనమాట ఈరోజు బ్లాగ్ ఇదండి. ప్లీజ్ నా బ్లాగ్ నచ్చినట్టయితే, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా అండి? వీడు అవతారం చూసి నాకైతే నవ్వు వస్తుంది. ఇప్పుడే వెళ్ళండి కిందికి చూడండి ఎలా వచ్చిండో, అంతే బర్త్డే అంటే. సో బాయ్ అండి, ఇంకో మంచి వీడియోతో కలుద్దాం.